పాకిస్తాన్కి వాళ్ళ మరొక షాక్ తగిలింది అదే సందర్భంలో భారత్కి చిన్న కష్టం వచ్చింది ప్రధానమైనటువంటి షాక్ వాళ్ళ బోర్డర్స్ నుండి ఇండియా బార్డర్స్లో ఉన్నటువంటి సైనిక పోస్టుల మీద దాడి చేయడానికి రెడీ అయితే మోటార్లతో వాళ్ళ పోస్టులు మొత్తం ధ్వంసం చేసేసారు ఐదు పోస్టులు సర్వనాశనమైనవి ఆ పోస్టులు వెనకాల ఎంతమంది పోయారో ఇంతకుముందు కూడా చెప్పారు ప్రజాస్వామ్య సంప్రదాయాల విషయంలో భారతదేశం బాధ్యతగా వ్యవహరిస్తుంది ఎవరైనా సైనికుడు చనిపోతే వీరుడి కింద చూస్తాం ఆ సైనికుడి పేరు అనౌన్స్ చేస్తాం సైనికుడు ఇలా చనిపోయాడని చెప్తాం యుద్ధంలో వీరమరణం పొందారని చెప్తాం ఇది బాధ్యత అధికారికం చట్టబద్ధం అదే సందర్భంలో పాకిస్తాన్ ఎప్పుడు మా వాళ్ళు పోయారని చెప్పదు శవాల్ని కూడా దాచేసి చివరికి అక్కడేదో దొంగల కిందనూ మావుల వాళ్ళని తీసుకెళ్ళి పడేసినట్టుగా వాళ్ళని తీసుకెళ్ళి అవతల ఏం జరగలేదని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నమే చేస్తుంది అట్లాంటి పాకిస్తాన్ ఈ రోజున ఈ అక్కడ పోస్టుల్లో కొంతమంది చచ్చిపోయారు కానీ ఆ మాట బయటపెట్టలేదు అదే సందర్భంలో భారత్ పది పదకొండు మంది గాయపడ్డారు అన్నటువంటి విషయాన్ని అధికారికంగా అంగీకరించింది ఇక్కడ ఇది ఒక అంశం అయితే రెండవది మన బోర్డర్స్ దాటి దగ్గరలో ఉన్నటువంటి భారత శిబిరాల మీదకి వచ్చింది వెంటనే మన మిగ్గులు వెంటబడ్డాయి దెబ్బకి పాకిస్తాన్ సైన్యం పారిపోయింది పారిపోయేటువంటి సందర్భంలో ఎఫ్ సిక్స్టీన్ వాళ్ళ అద్భుతమైనటువంటి విమానం అని చెప్పేటువంటి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూలిపోయింది అది కాశ్మీర్ లోయలో వెళ్తున్నటువంటి సందర్భంలోనే కూలిపోయింది అన్నటువంటిది ఇక్కడ వాళ్ళు వచ్చిందేమో రాజౌరి నౌషేరా సెక్టార్లోకి వచ్చి చేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అక్కడే కూలిపోయింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళకు సంబంధించినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం దాంట్లో ప్రత్యేకించి కూలుతున్నటువంటి సందర్భంలో పైలట్లు ఏది మన పారాచూట్లు వేసుకుని కిందకి దిగారన్నటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేశారు అయితే అందులో ఒకటి మన మిగ్గుకి సంబంధించినటువంటి పైలట్ అక్కడ దొరికారు అన్నటువంటి విషయం స్పష్టమైంది కాబట్టి కొట్టడానికి వెళ్ళినటువంటి మిగ్గుకి సంబంధించినటువంటి పైలట్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది మిగ్ ట్వంటీ వన్ మిస్సింగ్ అయింది అన్నటువంటి విషయాన్ని భారత్ అంగీకరించింది ఒకళ్ళు మిస్ అయ్యారన్నటువంటి విషయాన్ని కూడా అంగీకరించింది అదే సందర్భంలో పాకిస్తాన్ విమానాన్ని కూల్చామన్నటువంటిది కూడా భారత్ ప్రకటించింది కాశ్మీర్ లోయలో అది కూలిపోయింది అన్నటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రపంచ దేశాలకి చెప్పింది ఈ విషయంలో పూర్తి స్థాయిలో భారత్ మీదకి అంటే మన స్థావరాల మీదకి వస్తే అన్నటువంటి పాయింట్ని ప్రూవ్ చేసి చూపించారు ఇక రానున్న రోజులు అంటే ఎట్లాంటివి ఒకటి రెండు జరుగుతాయి రెండు ఏంటి నాలుగు జరుగుతాయి ఐదు కూడా జరుగుతాయి జరిగినప్పుడు మాత్రమే మనం కూడా యుద్ధానికి సంబంధించి ఎందుకంటే మనం ఎదురుదాడి చేయట్లేదు యుద్ధాన్మాదంతో చేయట్లేదు ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటున్నామని ప్రపంచ దేశాలకు చెప్పి వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాం పర్టికులర్గా వాళ్ళ విమాన స్థావరాలన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉంది వార్ వాళ్ళ నేవీ స్థావరాలన్నీ నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఏం జరుగుతుంది చూద్దాం